Telangana Prabhupampai Tailors Association Agrahmetan Jestondi. Gatakoneluga Prabhupta Partisala Vithyardulaku, uniform Kurtuna Tamaru Kadani, Dwakra Mahilalaku, work orders Ibadampai Abhintanamethan Jeser. Prabhupam Tamapota Kotadam Sarikatanar. Dwakra Mahilala Musugulo, Agency Lu, Vatni Chejikinchkuntunaini Aro Pincharu. Prabhupam a Manavata Drukpadanto, work order Nu Tamake Ivarani Vedukuntunaru. Tailors Association Andolanaku Sambandhinchi Marinta Samacharam Maa Pratinidhi Narendra Andistaru. 15 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల కోసం అయితే స్కూల్ డెస్క్లు కుడతారో వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎవరైతే డ్వాక్రా మహిళల ద్వారా ఆ డెస్క్లు కుట్టిస్తామని చెప్పి కొందరు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక గోడౌన్ ఉందని ఇక్కడ మొత్తం కూడా మిషన్లన్నీ ఆగిపోయాయి, అంటే కుట్టు మిషన్లు ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ కటింగ్ మిషన్ కావచ్చు, ఇంకో ఏదో కటింగ్ మిషన్, సో అందరూ కూడా స్టిచ్చింగ్ చేసి ఈ టైం కల్లా బిజీ ఉండాలి. ఎందుకంటే ఇంకో 15-20 రోజుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్న తరుణం కాబట్టి, సో ఖచ్చితంగా వీళ్ళందరూ బిజీ ఉండాల్సిన పరిస్థితి. మొత్తం కూడా మిషన్స్ అన్నీ కూడా దుమ్ము పట్టిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరు లబోదిబ్బం అంటున్నారు, సో అప్పులు చేసి ఇవన్నీ మిషన్లు కొనుక్కొని వీళ్ళు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన మెటీరియల్స్ అన్ని కుట్టేవాళ్ళు. సో మనతో మాట్లాడుకోవాలన్నారు. చెప్పండి ప్రధానంగా అసలు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో డ్వాక్రా మహిళలకు ప్రియారిటీస్తో ఉన్న స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, పోలీస్ శాఖే కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, అన్ని టోటల్ మొత్తము మన ప్రభుత్వ పాఠశాలలే కాక మిగతాయి కూడా మన డ్వాక్రా మహిళలకు ఇవ్వాలని జీవో తీసుకొచ్చారు. మాకు సంతోషమే, మేము వద్దనట్లేదు. కాకపోతే ఏంటంటే డ్వాక్రా సంఘంలో ఉన్న వాళ్ళే మహిళల. ఇప్పుడు నేను ఇంత పెద్ద సిస్టమ్ పెట్టుకొని నా దగ్గర 300 మంది జనాలు పెట్టుకొని పోయిన సంవత్సరం 30,000 మంది పిల్లలకు బట్టలు కుట్టి ఈ టైంలో మేము తినడానికి టైం లేదు, మాకు ఈ టైంకి ప్యాకింగ్ చేసి స్కూళ్ళలో వేస్తున్నాం బట్టలు. అట్లాంటిది ఈరోజు నా సెంటర్ పడా పడితే మరి నేను కూడా ఒక మహిళనే కదా, నేను డ్వాక్రా సంఘం లేకుంటే నాకు ఇయ్యరా? ఇంకోటి ఏంటంటే డ్వాక్రా సంఘంలో మహిళలు ఎవరు కూడా మేము కుట్టము అని చెప్పేసి ఆల్రెడీ డిఆర్డీఏ మెప్మా వాళ్ళకు రిపోర్ట్ పంపించారు. అది యథావిధిగా ఆ రిపోర్ట్ మరి కలెక్టర్లు ఇప్పుడు కలెక్టర్లు చూస్తారు కాబట్టి, అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి కలెక్టర్ వాళ్ళ సార్ వాళ్ళ ద్వారా మరి ప్రభుత్వానికి ఎందుకు పంపిస్తలేరు? ప్రభుత్వానికి పంపించాలి కదా. మరి మహిళలు కుట్టట్లేదు, ఇక్కడ మరి సిస్టమ్ ఫెయిల్ అయ్యింది, డ్వాక్రా సంఘాల వాళ్ళు కుట్టట్లేదు, వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు, వాళ్ళు ఈ అసలు కుట్టాలి ఇట్లా కాజా బటన్ మిషన్లు కానీ కటింగ్ మిషన్లు కానీ మాస్టర్లు కానీ అందుబాటులో లేరు, వాళ్ళకి ఏది తెలియట్లేదు. వాళ్ళు కుట్టనన్నప్పుడు మరి ఆ రిపోర్ట్ అట్నే పంపించి యథావిధిగా లోకల్లో టైలర్స్ ఇంతకుముందు ఎవరు కుట్టేవాళ్ళు యథావిధిగా వాళ్ళే వాళ్ళు కుట్టమంటే ఈ పాటికి సిస్టమ్ కూడా పిల్లలకు కూడా నాణ్యమైన బట్టలు వస్తాయి, సకాలంలో బట్టలు అందుతాయి, మాకు కూడా ఉపాధి దొరికేది. అట్లా కాకుండా మెప్మా డిఆర్డీఏ వాళ్ళు ఏం చేస్తారంటే అది అట్లా చెప్తే ఏమవుతుందో, మాది ఏమన్నా సిస్టమ్ ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏజెన్సీ, బడా ఏజెన్సీ మమ్మల్ని కూడా కాదు పెద్ద ఏజెన్సీ వాళ్లకు లక్షల పీసులు, లక్షల జతలు, కొన్ని లక్షల జతలు, ఒకరొకరికి 5 లక్షల 6 లక్షల జతలు అప్పచెప్పి కుట్టమని కొన్ని ఏజెన్సీలు మొత్తం తెలంగాణ మొత్తంలో ఒక 20 ఏజెన్సీలకు మటుకే అప్పచెప్పారు. అప్పచెప్తే మిగతా జిల్లాలు 33 జిల్లాలలో నాలాక సఫర్ అవుతున్న ఎంతోమంది 2 లక్షల మంది ఉన్నాం మేము. కాజాపట్నం వాళ్ళు కావచ్చు, కటింగ్ మాస్టర్లు కావచ్చు, లేరేస్తులు కావచ్చు, కుట్టుకొని బతికే వాళ్ళు కూడా మేము ధర్నా కూడా చేసినాము. ప్రభుత్వం ఏమంటుంది మామూలుగా? ఎందుకంటే మీరు అందరూ కూడా 2 లక్షల మంది అంటున్నారు, వాళ్ళందరూ రోడ్డున పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? మీరు అధికారులను కలిశారా? కలిసినాం. ఫస్ట్ స్టార్టింగ్లోనే సీతక్క గారిని కలవడం జరిగింది. అక్కకు లెటర్ ఇచ్చినాం, అక్క మేము అంత పేదవాళ్ళం, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళం, మేము కూడా మాకు ఇండస్ట్రీలు ఉన్నాయి, మేము సంఘంలో లేము. మరి సంఘంలో లేకపోతే మా పరిస్థితి ఏంది? మాకు ఇప్పుడు ఏదమ్ ఏదన్నా ఒక జియో తెస్తే ఒక 50-60% డ్వాక్రా సంఘాలకు చేయండి, 40% మాకు చేయండి అక్క అని చెప్పి మేము 4 సార్లు కలిసినాం మా ఏజెన్సీ వాళ్ళం. పోతే అక్క కనీసం మా ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఇది పెద్ద దళారీ వ్యవస్థ, దళారీ వ్యవస్థను మీరు మేము ప్రోత్సహించము, మా సంఘాల వాళ్ళకు మా పంచాయతీ రాజు ద్వారా నేను వర్క్ చేపిస్తా అంటే ఎక్కడ చేస్తారు? పంచాయతీ రాజు ద్వారా వర్క్ చేస్తున్నారా? ఏనన్నా 2 మహిళలు గుర్తున్నారా? రైట్, వీళ్ళు ఒక్కడే చెప్తున్నారు, నిజంగా చాలా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు, రోడ్డు మీద పడడం సరికాదు, తెలంగాణ సర్కార్ ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించాలి, తమకు న్యాయం చేయాలి. ఈ విధంగా వీళ్ళని నమ్ముకొని వందలాది మంది వర్క్ చేస్తుంటారు, మొత్తం కూడా 2 లక్షల మంది వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కృష్ణ నారాతో కలిసి నరేంద్ర, టీవీ5 హైదరాబాద్.